యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తెలిసి తెలిసి ఒక బురద కుంటలోనే జీవితాంతం కుంటుకుంటూ నడుస్తానంటుంది ఆ అమ్మాయి. ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏంటక్కా ఇది? రుద్రకి ఈశ్వరి అర్థం కాకపోతే నాకు నువ్వర్థం కావడం లేదు. ఇప్పుడేమైందని? వాళ్ల ఫంక్షన్ మన ఫామ్ హౌస్ లో పెట్టుకోమంటావేంటి? ఎక్కడో ఉన్న మంట వేడి మనకి తగలదు రత్నాంగి. ఆ వేడి మనకి తగలాలంటే మనం ఆ మంటకి దగ్గరగానే ఉండాలి. వద్దంటే ఇప్పుడు పారిజాతం వాళ్ళు మనల్ని పెళ్లికి ఆహ్వానించేవాళ్లు కూడా కాదు. రేపు రుద్రని తీసుకువెళ్ళాలి. పెళ్ళయ్యేలోపు రుద్ర ఈశ్వరి వాళ్ల మనసులో బయట పెట్టుకునేలా చెయ్యాలి. అందుకే పారిజాతం అడిగిన దానికి సరే అన్నాను. చెప్పు రత్నాంగి. రేపు మా ఫామ్ హౌస్ కొచ్చేసే. వావ్, ఇన్నాళ్లకి నీ దగ్గర నుంచి ఇలాంటి రొమాంటిక్ పిలుపు వచ్చింది. మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. అసలు ఏమైందంటే, అది జరిగింది. మా అక్క అనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. ఈశ్వరి అజయ్ల పెళ్లి మాత్రం ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి. అర్థమైందా? నాకు చెప్పావుగా, ఇక నాకు వదిలే, నేను చూసుకుంటాను. కోసమే అజయ్ అక్కని పెళ్లి చేసుకుంటున్నాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బు అక్క వల్ల రాకపోయినా పెళ్లికి రెడీ అయిపోయాడు. అంటే అక్కని నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నట్టేగా. అజయ్ ఒకప్పుడు నా కోసం పడి చచ్చాడు, ఇప్పుడు అక్క వెంట పడుతున్నాడు. అజయ్ని నా వాడని ప్రేమించి ఇంట్లో దొంగతనం కూడా చేశాను. ఆ దొంగతనాన్ని అక్క మీదికి నెట్టేశాను. అజయ్ ప్రేమ కోసం నేను ఎన్ని పాపాలు చేస్తే అజయ్ అది అర్థం చేసుకోకుండా ఇంకా అక్క మెడలో తాళి కట్టడానికే చూస్తున్నాడు. అంటే ఇక నేను ప్రేమలో ఓడిపోయినట్టే, జీవితంలో గెలవనట్టే. ఈ ఓటమిని తలుచుకుంటూ జీవితాంతం జీవోత్సవంలో బ్రతకాల్సిందేనా? చేయని తప్పుకి అందరి ముందు దోషిలా నిలబడేలా చేశావు. ఇప్పుడు తప్పు ఎవరి వల్ల జరిగిందో తెలిసినా అది బయట పెట్టలేని పరిస్థితి కల్పించావు. ఇంట్లో అందరి దృష్టిలో దొంగనయ్యాను. ఆ మచ్చ చెరపడానికి కోమలి గురించి చెప్పలేను. ఏంటి స్వామి ఇది? నిజాన్ని బయట చెప్పలేక అబద్ధాన్ని భుజాల మీద వేసుకుని మొయ్యలేక ఎంత సతమతమవుతున్నానో నీకు తెలుస్తుందా?
ఈ రోజు డబ్బు దొంగతనం చేశానని తాతయ్య నన్ను దొంగ అన్నారు. రేపు వీరాజు డబ్బు విషయం బయట పెడితే తాతయ్య నన్ను మోసగత్తేవి అంటారు. ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో, ఈ సందర్భం నుంచి ఎలా దాటుకుని బయటికి వెళ్ళాలో నాకు అస్సలు తెలియడం లేదు స్వామి. నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. రెస్పిరాజు గారు మెసేజ్ చేసినట్టున్నారే. హాయ్ రెస్పిరాజు గారు, మనసంతా భారంగా ఉంది, నాకు నేనే బరువుగా అనిపిస్తున్నట్టుగా ఉంది. కన్నీళ్ల రూపంలో కరిగించిన ఆ బాధ వదిలిపోవడం లేదు. మాటల రూపంలో పంచుకుంటే మనసులో ఉన్న బాధ తగ్గుతుందనుకుంటా. ఒకసారి కలుద్దామా? ఇక్కడ రెస్టారెంట్ పెడితే బాగానే ఉంటుంది. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే సార్. అమృతం మెసేజ్ చేసినట్టుందే. మనసంతా భారంగా ఉంది, నాకు నేనే బరువుగా అనిపిస్తున్నట్టుగా ఉంది. కన్నీళ్ల రూపంలో కరిగించిన ఆ బాధ వదిలిపోవడం లేదు. మాటల రూపంలో పంచుకుంటే ఆ బాధ తగ్గుతుందనుకుంటున్నా. ఒకసారి కలుద్దామా? హాయ్ అమృతం గారు, ఏమైంది? మెసేజ్లో చెప్పేంత చిన్న విషయం కాదు, కలిసి మాట్లాడాలనిపిస్తుంది. ఏంటో, మన ఇద్దరి ఎమోషన్స్ చాలాసార్లు ఒకేలా ఉంటున్నాయి. ఏమైంది? ఏమో, ఒక మనిషితో నాకు ఏర్పడుతున్న గ్యాప్ వల్ల ఎందుకో ఇబ్బంది పడుతున్నాను. ఆ ఇబ్బందికి పేరు ఇది అని చెప్పలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ని ఎంత పక్కన పెడదాం అనుకున్నా వదిలేయలేకపోతున్నాను. మీ బాధను కూడా పంచుకోవాలనుందా? అవును, ఎవరితోనూ చెప్పలేకపోతున్నా ఆ ఫీలింగ్ మీతో అయినా చెప్పుకోవాలి. సరే, ఎక్కడ కలుద్దాం? రైట్ నౌ కొత్తగా కడుతున్న మదీనా టౌన్షిప్ దగ్గర ఉన్నాను. మీకు ఈ లొకేషన్ దగ్గర అయితే ఇక్కడికి వచ్చేయండి. సరే, ఇప్పుడే స్టార్ట్ అవుతాను. ష్యూర్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. హ్
ఆ అమ్మాయి ఏంటి ఏడుస్తూ వెళ్తుంది? కొంపతీసి చావడానికి కాదు కదా, మనం లేట్ చేస్తే నిజంగా అదే జరిగేలా ఉంది. క్షమించమ్మా, మనసు చంపుకొని బతకడం నా వల్ల కాదు. నేను ప్రేమించిన అజయ్ అక్కకి మొగుడిగా నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేను. అందుకే చావాలని నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించు. దయచేసి నన్ను చావనివ్వండి. చావనిచ్చేలా ఉంటే ఇన్ని ఫ్లోర్స్ ఎక్కి నిన్నెందుకు కాపాడతాను? నేను ఒక లూజర్ ని రుద్ర గారు, దయచేసి అర్థం చేసుకోండి. అవునవును, నువ్వు లూజర్ అని నాకు అర్థం అవుతుంది. సూసైడ్ అంటే ఎవరు లేని చోట చేసుకోవాలి, ఆపడానికి అందరూ ఉన్న చోట కాదు. సూసైడే సరిగ్గా ప్లాన్ చేసుకోవడం రాదు, జీవితాన్ని ఏం ప్లాన్ చేసుకుంటావు? నా బాధ మీకు ఎగతాళిగా ఉంది కదా. ఎందుకే ఎవడవాడు ఎవరు? నువ్వు లవ్ చేసిన వాడు. ఎవరు లేరే? సూసైడ్ ఎలాగో చేసుకోవడం రాదు, కనీసం అబద్ధం చెప్పడం కూడా రాదా? ఈ ఏజ్లో ప్రాణం తీసుకోవాలి అనిపించిందంటే దానికి నీ ప్రేమికుడే కారణమై ఉంటాడు. చెప్పు ఎవడవాడు? అమ్మో, అజయ్ గురించి చెప్తే ఈయన ఆ విషయం అక్కకి చెప్తాడు, అక్కింట్లో చెప్తుంది. అజయ్ గురించి అస్సలు చెప్పకూడదు. కోమలి నిన్నే అడిగేది, చెప్పు ఎవడవాడు. సరే నాకేమీ చెప్పవసరం లేదులే, కనీసం మీ ఇంట్లో అయినా చెప్పు. పద వెళ్దాం. ఎక్కడికి ప్లీజ్? వదలండి. ఇంకెక్కడికి? మీ ఇంటికి. వదండి, నేను రాను. రాకపోతే బలవంతంగా లాక్ వెళ్లాల్సి వస్తుంది. అవసరమా? అయినా మీ ఇంట్లో బ్రేవ్ గర్ల్ ఈశ్వరి ఉంది కదా, తన్ని చూసైనా ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. అలా కాకుండా ఇలాంటి పిరికి పని చేసి ప్రాణాలు తీసుకోవాలనుకోవడం ఎందుకు? సరే సరే, నాకెందుకు ఆ గొడవలు, పద వెళ్దాం. నేనే వెళ్తానులేండి. వదిలేస్తే దారి మధ్యలో ఇంకొక బిల్డింగ్ ఎక్కి చావడానిక? అదేం కుదరదు, పద. రుద్ర గారు పద. దయచేసి ఈ విషయం మా ఇంట్లో చెప్పకండి. అలా కుదరదు, ముందు కారెక్కు. ఎక్కు, కూర్చో.
ఇక్కడ ఎవరూ లేరేంటి? రుద్ర గారు, ఈ విషయం గురించి ఇంట్లో చెప్తే మళ్ళీ పెద్ద పెద్ద గొడవలవుతాయండి. ఇంట్లో వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎలాగో చావడానికి సిద్ధపడ్డావు కదా, మళ్ళీ చంపేస్తారని భయపడతావు ఎందుకు? మీరు చెప్పిన చోటికి వచ్చాను. ఐఎమ్ వెరీ సారీ అండి, ఈరోజు కలవలేకపోతున్నాను. ఏమైంది? ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతూ ఉంటే కాపాడాను. తన్ని అలా వదిలేయలేక ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తున్నాను. ఏమీ అనుకోకండి. అయ్యో పర్లేదులేండి, ఒక ప్రాణం కాపాడటం కోసం మన కలయిక జరగడం లేదు అంతేగా. నో ప్రాబ్లం, ఇంకెప్పుడైనా చూద్దాం. మీరు కన్నీరు పెట్టే అంత బాధలో ఉన్నప్పుడు కూడా మీ కన్నీళ్లు తొడలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. దట్స్ ఓకే. నా కన్నీరు తొడవకపోయినా మరొక ప్రాణం కాపాడారు. Feeling proud of you. అమ్మాయి జాగ్రత్త. సరే. రుద్ర గారు, దయచేసి ఇదంతా మా ఇంట్లో చెప్పకండి. చావడానికి ఉన్న ధైర్యం ఇంట్లో చెప్తే ఫేస్ చేయడానికి లేదా? ఇంట్లో ఫేస్ చేసే ధైర్యమే ఉంటే అసలు చావడానికి వెళ్లేదాన్ని కాదండి. ఈ తెలివితేటలు నిదానంగా డైలాగులు వేయడానికి కాదు, నిర్భయంగా బతకడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. సారీ రుద్ర గారు, దయచేసి ఈ మ్యాటర్ గురించి మా ఇంట్లో చెప్పకండి. నీ గురించి చెప్పాలని చాటాలని నాకు కూడా లేదు. ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం. నన్ను డ్రాప్ చేశారుగా, ఇక మీరు వెళ్ళండి, నేను లోపలికి వెళ్తాను. మామూలుగా అయితే నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయేవాణ్ణి, కానీ నువ్వు ఉన్న కండిషన్ కరెక్ట్గా లేదు. నిన్ను మీ వాళ్ళకి అప్పగించాక వెళ్తాను. పద. వీళ్ళిద్దరు ఇక్కడున్నారేంటి? కోమలి ఎందుకు డల్గా ఉంది? కోమలి, ఎక్కడికి వెళ్ళావే? నీ గురించే వెతుకుతున్నాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్కి రిప్లై ఇవ్వవు. ఏమైంది నీకు? ఏం లేదమ్మా, దగ్గర్లో ఒక ఫ్రెండ్ ఉంటే కలవడానికి వెళ్ళాను. నువ్వేంటి బాబు ఇక్కడ? నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు పెద్దమ్మా.